పెట్టే అమ్మవారి విగ్రహాలను మట్టి విగ్రహాలు పెట్టేలా చూడాలని భక్తుల్ని కోరుతున్నానని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు తెలిపారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా పనులు జరుగుతున్నాయన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల నిర్వాహకం వల్ల పనులు ఆలస్యంగా అవుతున్నాయని, ట్రస్ట్ బోర్డు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిందన్నారు. సీఎం పర్యవేక్షణలో జరగబోతున్న ఈ పనుల్లో అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. నిన్నటి దుర్గగుడి దసరా ఉత్సవాల సమన్వయ సమావేశానికి తనకు ఆహ్వానం లేదన్న వార్తలు అవాస్తవమని, సమావేశానికి వెళ్లాలని అనుకుంటే అడ్డుకునే వాళ్లెవరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రధానంగా ఇప్పటికే గిరిజన అలాగే వెనుకబడిన దళిత ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. సుమారు 365 దేవాలయాలను ఈ సంవత్సరంలో పూర్తి చేయటం, 500 టార్గెట్ పెట్టాం. మిగిలిన 140 దేవాలయాలు కూడా ఈ 2-3 నెలల్లో పూర్తి అవుతాయి. అట్లానే దివ్య దర్శనం కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున భక్తులు స్వాగతిస్తూ ఉన్నారు. మీ ద్వారా కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం టార్గెట్ కంటే వచ్చే సంవత్సరానికి ఇంకా టార్గెట్ పెంచాలనే ఒక ఆలోచన. జనవరి నుంచి జనవరి 2 ప్రారంభించి ఈ సంవత్సరం 130,000 మందిని ఈ దర్శనం కల్పిస్తున్నాం. ప్రతి జిల్లా నుంచి 10,000 మందిని. నెక్స్ట్ ఇయర్కి దీన్ని రెట్టింపు చేయాలా, 260,000 మందికి దర్శనం కల్పించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో కూడా ఈ 2-3 రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగి ఆయనతో మాట్లాడి దాన్ని కూడా ఫైనలైజ్ చేస్తాం. అట్లానే రాబోయే విజయదశమి సందర్భంగా ప్రధానంగా భక్తులకు అందరికీ కూడా దేవాదాయ శాఖ నుంచి కూడా మేము అప్పీల్ ఇస్తూ ఉన్నాం. ఏదైతే విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు పెడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా రసాయన సంబంధించిన పెయింట్స్ కానీ లేదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ లేకుండా మట్టి విగ్రహాలను పెట్టడం ద్వారా మన వినాయక చవితికి చాలా వరకు 30% రాష్ట్రంలో మట్టి విగ్రహాలను పెట్టడం జరిగింది. విజయదశమికి కూడా అట్లా మట్టి విగ్రహాలను పెట్టడం ద్వారా మన భక్తితో పాటుగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటాం, ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే దిశగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలని, ఆ దిశగా బాధ్యత తీసుకోవాలని కూడా మనం చేసుకుంటూ, అలాగే ప్రధానంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ దేవాలయాలకు సంబంధించి కొన్ని మాస్టర్ ప్లాన్స్తో ఒక సంవత్సరం పాటు వర్కౌట్ చేసి ముఖ్యమంత్రి గారు 3-4 సమీక్షలు చేశాక మాస్టర్ ప్లాన్లను తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేసిన మాస్టర్ ప్లాన్ల ఆధారంగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా పనులు ప్రారంభించాం. అయితే ముఖ్యమంత్రి ఆమోదించిన మాస్టర్ ప్లాన్స్ దగ్గర కూడా కొత్తగా వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు అభ్యంతరం చెప్పే పరిస్థితి కనపడుతోంది. ఇది వెళ్ళేటప్పుడు వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నా, మీడియా ద్వారా కూడా చెప్తున్నా. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి దీంట్లో మార్పుల కోసం స్థానిక ట్రస్ట్ బోర్డులు ప్రయత్నం చేయటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల అటు ఇబ్బందికరమైన వాతావరణం వస్తుందని కూడా మనం చేస్తూ, తిరుమల తర్వాత అత్యధిక భక్తులు ఇవాళ విజయవాడ కనకదుర్గ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటున్నారు. సుమారు యావరేజ్ 35,000 ఉంది ఇవాళ. ఒక 5 సంవత్సరాల 5-6 సంవత్సరాల క్రితం బర్మాలో ముస్లిం